గారు చేపట్టిన ఈ పాదయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. సంగ్రామ పాదయాత్ర అంటే సంగ్రామం అంటేనే యుద్ధం. యుద్ధం ఎవరి మీద మొదలైందా? భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది, ఈ యొక్క పాదయాత్ర మొదలు పెట్టింది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ బాధ్యతని సంజయ్ గారి భుజాన పెట్టింది. ఈ పాదయాత్ర అన్నది ఏదో నడిచాం వెళ్ళాం లేదా పబ్లిసిటీ కోసం మాత్రం కాదు. ఏడేళ్లగా 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని బానిసలు చేసి పట్టి పీడిస్తున్న ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దించడానికే ఈ యొక్క పాదయాత్ర. ఈ పాదయాత్ర యావత్తు తెలంగాణ ఉంటుంది, మొత్తం అన్ని జిల్లాలకు వెళ్తుంది, మండలాలకు వెళ్తుంది, గ్రామాలకు వెళ్తుంది, మారుమూలకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలతో నేరుగా 1కి 2కి మాట్లాడుతుంది, అంటే ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటుంది. ఆ తెలుసుకోవడం ఒకటే కాదు, భారతీయ జనతా పార్టీ మొత్తం రికార్డ్ చేస్తుంది, రాసుకుంటుంది. ఎందుకంటే 7 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా దోచుకుంది, మోసం చేసింది అన్నది సంజయ్ గారు ప్రజల దగ్గర కనుక్కుంటారు. బిజెపి ఒక ప్రణాళికతోనే వెళ్తుంది. రేపు అధికారంలోకి వస్తే ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ నా తెలంగాణ ప్రజలు మోసపోయారు, ఎక్కడ వచ్చి కబ్జా చేస్తారు, దోపిడీ చేస్తారు, ఇవన్నీ డైరెక్ట్ గా ప్రజల దగ్గర కనుక్కోవడానికి ఈ యొక్క పాదయాత్ర. ఈ సరదాగా కోసం కాదు, పబ్లిసిటీ కోసం కాదు, ఎందుకంటే ఎవరో చెప్పారు మేము పాదయాత్ర చేసాం కాదు. ప్రజల దగ్గర కనుక్కోవాలి, వాళ్ళు చెప్పేది వినాలి, రికార్డ్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఆ సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేయాలి. అదే భారతీయ జనతా పార్టీ యొక్క డ్యూటీ, కర్తవ్యం అని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎంఐఎం ఏబిసిడిఎఫ్ ఇక ఏదైనా పార్టీ, కాంగ్రెస్ గురించి చెప్దాం కొంచెం. కాంగ్రెస్ గురించి నాకు బాగా తెలుసు. తెలంగాణ అన్నారు, ఇచ్చా అన్నారు, సంతోషించాం, మేము గౌరవించాం. ఆ రోజు వాస్తవాలు మాట్లాడుకుందాం. కానీ ఆ పార్టీ ఎలా తయారైందంటే సభలు పెడతారు, అద్భుతంగా మాట్లాడతారు, చప్పట్లు కొట్టించుకుంటారు, ఫైనల్ గా ఏం చేస్తారంటే ప్యాకేజ్ తీసుకుంటారు. ప్యాకేజ్ ఎక్కడ అంటే కేసీఆర్ గారి దగ్గర ప్యాకేజ్ తీసుకుంటారు. వాస్తవాలు మాట్లాడదాం, అవాస్తవాలు కాదు తెలుసు నాకు. కొన్ని సందర్భాల్లో బాధతో నోరు మూసుకుని ఉన్నాం, కానీ ఇవాళ మాకు హక్కు ఉంది. ప్రజలకి న్యాయం చేయనప్పుడు, ప్రజల్ని మోసం చేయనప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఉద్యమ నాయకురాలుగా మాట్లాడుతున్నాను నేను. మీ మీద గౌరవంతో ఆ రోజు మీ ఇంపార్టెన్స్ ఇచ్చాను, మీ దగ్గరికి వచ్చాం మేము కాంగ్రెస్. కానీ మీరు ఏ రకంగా తయారయ్యారో ఇవాళ మాట్లాడాలి నేను. ప్యాకేజ్ అంటే ఆషాఢ మాసం వస్తే ఒక చీర కొంటే ఒకటి ఫ్రీగా వస్తుంది, చూసారా? ఎక్స్చేంజ్ ఆఫర్. కాంగ్రెస్ ఎలా అయిందంటే ఢిల్లీలో కాంగ్రెస్ లేదు, గల్లీలో కాంగ్రెస్ లేదు, ఏం చేయాలి? కేసీఆర్ అంటాడు నేను మీకు ప్యాకేజ్ ఇస్తాను, మీరు నాకేం ఇస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము ఎమ్మెల్యేలు ఇస్తాం, మీరు మాకు ప్యాకేజ్ ఇవ్వండి. ఇది వాస్తవం కాదా? వాస్తవమా? అబద్ధం చెప్పలేదు కదా. ఆఖరికి ఎలా అయిందంటే ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఎలాగ ఢిల్లీలో కాంగ్రెస్ లేదు, గల్లీలో కాంగ్రెస్ లేదు, ఏం చేస్తారు పాపం? ఏదో కేసీఆర్ మహాప్రభు ఆయన ఒక ప్యాకేజ్ ఇస్తా, దాంతో అయినా సరిపెట్టుకుందాం, సంతృప్తి చెందాం. ఎమ్మెల్యే కదా, ఎవరో ప్రచారం చేశారు, గెలిపించారు, సంతలో గొర్రెలు అమ్మినట్టు మొత్తం వాళ్ళందరూ తీసుకెళ్లి కేసీఆర్ అమ్ముకుంటే పోలే.
అది కాంగ్రెస్. అంటే మీలో చిత్తశుద్ధి లేకపోబట్టి ప్రజల్ని మోసం చేసి మీ ఎమ్మెల్యేలు మీరు అన్నుకుంటున్నారంటే ఇవాళ మీరు ఎంత దిగిపోయారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ తప్పుని మీరు తెలుసుకోండి, సిగ్గుపడండి. మోసం చేయడం కాదు, ఆఖరికి ఎలా అయిందంటే కేసీఆర్ కాంగ్రెస్ ఒకటైపోయింది. నేను ఎమ్మెల్యేలు ఇస్తాను, నువ్వు నా ప్యాకేజీ. రేపు మీరు వాళ్ళు ఓటేసిన ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టిఆర్ఎస్ కే వెళుతుంది. ఇది ఈ యొక్క రెండు పార్టీలు, ఈ రెండు పార్టీలు అండర్స్టాండింగ్ పెట్టుకుని మధ్యలో బీజేపీని అంటే మేమేం చేస్తాం? బీజేపీకి టిఆర్ఎస్ కు సంబంధం లేదు. ఇంతవరకు బీజేపీ టిఆర్ఎస్ తో పొత్తు ఎప్పుడైనా పెట్టుకున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు కదా, ఇది ఒకటే కాదు. కాంగ్రెస్ లో డబ్బులు లేవు, సభలు పెట్టడానికి డబ్బు లేదు. ఇంకో పక్క ఏంటంటే టీడీపీ ఫైనాన్స్ చేసింది. 2019 ప్రత్యక్ష సాక్షిని నేను, వాస్తవాల్లో తెలుసు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి టిఆర్ఎస్ కి టీడీపీ కాంగ్రెస్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. అక్కడ డబ్బులు తీసుకుని టీడీపీతో అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు, టిఆర్ఎస్ తో అండర్స్టాండింగ్ పెట్టుకుని సగం మంది టిఆర్ఎస్ సగం మంది టీడీపీ, వాస్తవాలు నాకు తెలుసు. అందుకే మీకు చెప్తున్నాను, ఇలా మీరు అమ్ముకుంటుంటే మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉంటారా నేను అడుగుతున్నాను. నేను ఉండరు అంటే టిఆర్ఎస్ మోసం చేస్తుంది, కాంగ్రెస్ మోసం చేస్తుంది. రెండు అండర్స్టాండింగ్ పెట్టుకుని మీరు మీరు ఎక్స్చేంజ్ ఆఫర్లు పెట్టుకుని ప్యాకేజీలు తీసుకుని బకరాలు చేసేది ఎవరిని? మిమ్మల్ని కాదా? ఆఖరికి మిమ్మల్ని మోసం చేసుకుంటూ బతుకుతున్నారు ఈ రెండు పార్టీలు.